ఇలా ఎన్ని సంవత్సరాలు మళ్ళీ నాటక రంగ ప్రయాణం? అలా వరుస నాటకాలు చేస్తున్నా, మధ్యలో సినిమాలు చేస్తాను. మధ్యలో సినిమాలు చేస్తాను. సినిమాలు చేస్తాను. రెండు పడవలు మీద వేశారు కాళ్ళు అటు ఇటు. రెండు పడవలు నడుస్తున్నాయి. సినిమాలకి వెళ్ళినా మళ్ళీ నాటకాలు వచ్చేవాళ్ళు. ఆ గొంగళిపూరుకి అయిపోయిన తర్వాత అంకురం సి ఉమామహేశ్వరరావు ఆయన పిలిచారు రమ్మని. నేను పౌర హక్కుల మీద సినిమా తీస్తున్నానండి, మీ గొంగళిపూరుకి చాలా బాగుంది ఆ విషయంగా, నాకు సబ్జెక్టులో మీరు వర్క్ చేసి పెట్టండి అని చేస్తాను. అట్లా ఉమామహేశ్వరరావు గారితో అంకురం అంకురంకి నేను ఎక్కువ సబ్జెక్ట్ వైజ్ ట్రీట్మెంట్ స్క్రీన్ ప్లే ఇటు చేసే వర్క్ చేశారు. అంకురం చేశారు. అంకురం చేశారు. అంకురం అయిపోయాక మళ్ళీ నేను సినిమాలు గెలిచాను. మళ్ళీ ఆ తర్వాత ఆయన సూర్యపుత్రులను తీశారు. మమ్ముట్టి గారు, మమ్ముట్టి గారు, శరత్ బాబు గారు, శోభన అందరూ. మమ్ముట్టికి ముందు పిల్లలు, తర్వాత మీరు కొన్ని పోలీస్ స్టేషన్ సీన్లో ఉన్నాయి మీరు రాసి పెట్టండి, మొత్తం రాయమన్నారు. అంకురం సమయంలో, షూటింగ్ జరుగుతున్న సమయంలో మర్చిపోలేనటువంటి సంఘటన ఏదైనా అంటే, ఒక రచయితగా మీరు రాసిన తర్వాత మీరు స్పాట్లో కూడా ఉన్నారు కాబట్టి మర్చిపోలేదు. షూటింగ్ స్పాట్లో లేదు. మీరు లేరు. విడుదలైన తర్వాత, విడుదలైన తర్వాత అద్భుతం ఆయనకి. మామూలు విజయం కాదు, మామూలు ఖ్యాతి కాదు, నేషనల్ లెవెల్లో ఆయన్ని పేరు మారిపోయింది. అంకురంకి నేను మొట్టమొదట ఆయన అడిగారు. నేను చెప్పాను, నేను నాటకాలు బాగా గొంగళిపూరుకి తాగేస్తున్నాను సార్, నేను ఒకసారి ఊరేగింపు అనే సినిమాకి మద్రాసు వచ్చి చాలా కాలం హెల్డప్ అయిపోయాను, నేను రాను అంటే. అప్పుడు బెదవాడలోనే చేశాం. నెల రోజుల పాటు బెదవాడలో రూమ్, ఆయన లాడ్జింగ్లో రూమ్ తీసుకున్నారు. బెదవాడలోనే వర్క్ చేశాను. నైస్. ఆయన చెప్పాడు, మాది బెదవాడేనండి, ఇక్కడే చేసుకుందాం అని. అది దాని గురించి. ఆ తర్వాత రిలీజ్ అయ్యాక అప్పుడప్పుడు మనం, ఆ తర్వాత ఆయన ఇటీవల చేసిన ఇట్లు అమ్మ అని ఒక సినిమా చేశారు, చాలా నేషనల్ ఇంటర్నేషనల్ అవార్డ్స్ వచ్చాయి దానికి కొన్ని. దాంట్లో కూడా నేను క్యారెక్టర్ చేశాను. వారితో ఉన్న లింక్ ట్రావెల్ అది. ఆ మౌనం అని నెక్స్ట్ ఒక సినిమా చేశారు చేశారు అరవింద స్వామి నాకు, మా సత్యసాయి ప్రసాద్ గారు ప్రొడ్యూసర్, మన కర్నూలు బీవీ సత్యసాయి ప్రసాద్, అప్పుడు ఆయన పేపర్ మిల్స్ అవును రాయలసీమ పేపర్. ఆ సినిమాకి నేను మాటలు రాశాను మౌనంకి. మౌనంకి అది అట్లా మధ్య మధ్యలో వచ్చిన సినిమాలే. ఆ తర్వాత గొంగళిపూరుకు తర్వాత నేను 9 ఏళ్ళు నాటికేను రాయలే. 9 ఏళ్ళు రాయలేదు. 90 తర్వాత అప్ టు 99 నేను నాటికి రాయలే. ఇది ఎలా ఉందంటే, ఒక రచయిత పోలికి పెట్టాలి. కాళీపట్నం రామారావు గారు యజ్ఞం రాసి ఆయన 9 ఏళ్ళు కథ రాయకుండా ఉన్నారంట. ఏ మహానుభావుడు. ఎందుకు అడిగారంటే, అడిగితే స్పందించే కథా వస్తువు నాకు తటస్థపడలేదు, అందుకని నేను రాయలేదు అన్నారంట. అట్లా మీరు 9 ఏళ్ళు రాయకుండా రాయలేదు సార్? నేను 90లో గొంగళిపూరికి వేసాను. జగ్గయ్య గారికి కళాప్రపూర్ని ఇచ్చారు. కళాసాగర్ సుబ్బానే గారు, ఆయన నాకు ఇంటూ అబ్బా కళాసాగర్ అంటే అని అనుకుంటుండేవాళ్ళం అంతే. అంతేగా మిశ్రో గారు వేశారు, వారు వేశారు, వీరు వేశారనే న్యూస్ తప్ప. ఆ సుబ్బానే గారు లెటర్ రాశారు, జగ్గయ్య గారు మీ నాటికి అడిగారు గొంగళిపూరికి వేయాలని, మీరు వచ్చి ఇక్కడ ప్రదర్శించండి అని. అదొక జ్ఞాపకం. జగ్గయ్య మధురమైన అనుభూతి కళాసాగర్. అందుట పైన జగ్గయ్య గారు అప్రిషియేట్ చేయటం బాగా. అట్లా ఆ నాటిక అక్కడే. ఆ తర్వాత 9 సంవత్సరాలు నేను నాటికేం రాయలేదని. నాటికలు ఏదన్నా ఎప్పుడన్నా ఒక ప్రదర్శన ఉంటే చూసేవాడిని పోయేవాళ్ళని. ఈ మధ్యలో కొద్ది కొద్దిగా ఏదో సినిమా వర్క్లు అవి చేస్తుంటే, ఎన్ శంకర్ డైరెక్టర్ నాకు ప్రభాకర్ రెడ్డి గారి దగ్గర పరిచయం. ఆయన ఇక్కడే సూర్యాపేట జిల్లా, నా మంచి ఫ్రెండ్ బాగా. ఆయన నేనంటే అభిమానం మంచి. ఆయన ఎన్కౌంటర్ సినిమా అయిపోయాక శ్రీరాములయ్య సినిమా అప్పుడు పిలిచాడు నన్ను. పరిటాల రవి గారు ఎన్కౌంటర్కి రాయలా? ఎన్కౌంటర్కి రాయలా. అప్పుడు నేను రాను, పొన్నూరులోనే ఉంటానని చెప్పా. నేను ఇక్కడే ఉంటానే, నేను ఎటు రాని ఇప్పుడని. ఆ తర్వాత శ్రీరాములయ్యకి నువ్వు ఒకసారి రా అన్న ఇక్కడికి అని. ఇక్కడ హైదరాబాద్లోనే బ్రహ్మానందం గారి గెస్ట్ హౌస్, మన ఈవి సత్యనారాయణ గారి ఆఫీస్ లైన్లో. పరిటాల రవి గారు అక్కడ ఉన్నాడు. అవును, ఇల్లు అక్కడే. ఆ ఇల్లు కూడా అక్కడే, యువతల ఆఫీస్లో. రవి అన్న మాట్లాడతాడు. రవి అన్న మాట్లాడాక నువ్వు వద్దు కానీ బయటికి అని 1-to-1 రవి గారు నేను అంటే, శ్రీరాముల మా నాన్నగారి గురించి మీకు తెలిసిందేంటో చెప్పండి అన్నాడు. ఆయన మిమ్మల్ని పరిటాల రవి గారు ఎదురు ప్రశ్నించి, మా నాన్న గురించి మీకు తెలిసింది చెప్పండి అని. అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు తెలిసింది, నేను ఏదైతే ఉందో నేను చెప్పాను.
అప్పుడే ఆయన శంకర్ గారిని పిలిచి, కృష్ణేశ్వరరావు గారే రైటర్ దీనికి, నువ్వు ఈయనతోనే చేయించుకో అని. అంటే వాళ్ళు అంతకుముందు కొంతమందిని అడుగుంటారు. అడుగుంటారు, ఖచ్చితంగా అడుగుంటారు. ఈ శంకర్ అంటే నాకు బాగా ఆపుతుంది కాబట్టి నేను సరే. అట్లా శ్రీరాములయ్య సినిమాకి నేను స్క్రీన్ ప్లే డైలాగ్ అంటే టైటిల్ క్రెడిట్ వేరే ఉంటుంది, కానీ నేను చేసా. మీరు పూర్తి స్థాయిలో మీరు చేసా? 100% చేసా, 90% పైన. నేను ప్రారంభోత్సవం రోజు కూడా మీరు ఉన్నారు అయితే. ఫస్ట్ బ్లాస్ట్ అయినప్పుడు లేను. బ్లాస్ట్ జరిగినప్పుడు బ్లాస్ట్ అయ్యి ఆగిపోయి మళ్ళీ ప్రొడక్షన్ మొదలు పెడదాం అనుకున్నాను. ఆ మొదలు పెడదాం అనుకున్నప్పుడు ఇది ఆఫ్టర్ వన్ ఇయర్ అవును రామానాయుడు గారి స్టూడియోలో బ్లాస్టింగ్ జరిగింది. బ్లాస్టింగ్ అయిన తర్వాత సంగతి అయిన తర్వాత ఆగిపోయి మళ్ళీ ప్రారంభమైంది. అప్పుడు రవి గారికి కొద్దిగా ఇంకో వేరే విధంగా ఉండాలి అని. నాకు ఈయన పుట్టుమచ్చ కాదర్ గారు కూడా బాగానే పరిచయం. ఆయన అస్తమించిన రవి ఆయనే రాసింది. ఆఫ్టర్ రవి గారి డెత్ రవి గారికి సంబంధించిన పూర్తిగా శ్రీరాములు గారి గురించి, పరిటాల రవి గారి గురించి జీవిత చరిత్రలాగా రాసింది కాదర్ గారు. రవి గారితో బాగా సన్నిహితంగా ఉండేవాడు. ప్రయాణం చేశారు ఆయన. అది సరే, ఆయన మాట్లాడుకున్నాక ఈయనే కరెక్ట్ అని చెప్పారు. సరే నేను అది రాసాను సినిమా. శ్రీరాములు అయిన తర్వాత నాకు కరెక్ట్ గుర్తులేదు కానీ భద్రాచలం అనుకుంటా. అదే అక్కడికి రాబోతున్నాను. శ్రీరాములకి ఎంత ఇచ్చారు రెమ్యునరేషన్? 1,25,000 ఇచ్చారు. టోటల్గా మీరు ఎన్నిసార్లు పరిటాల రవి గారిని కలిసి ఉంటారు శ్రీరాములు అయ్యే షూటింగ్ టైంలో? 3 times అండి. 3 times 3-5 times కలిసి ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ ఆఫీస్లో 2 సార్లు కలిసా. ఒకరోజు చెప్పాక షేక్ హ్యాండ్ ఇచ్చాడు, మీరే అన్నారు, అయిపోయింది. ఆ తర్వాత ఇంకొక రోజు అంటే కండిషన్ ఏంటంటే 15 రోజులు ఒక షెడ్యూల్, ఎవ్రీ మంత్ 15 days 1 షెడ్యూల్ ఎట్ అనంతపురం స్టే. అనంతపురంలో ఏదో హోటల్ ఉంది ఒకటి ఆ సెంటర్లో, అక్కడి నుంచి బయట వాళ్ళకి వెళ్ళటం, షూటింగ్ చేసుకోవటం. ప్రతి నెల 15 రోజులు, ఆ 15 రోజులు నేను ఉండాలి. ఆంధ్ర లలితకళ అవును లలితకళ సమితి, దానికి యువతల వస్తుంది హోటల్. ప్రతి నెల 15 రోజులు 3 సార్లు 3-15లో ఉన్నాను. అప్పుడు ఆ లొకేషన్లో కలిసాం పరిటాల రవి గారు. కలిసినప్పుడు ఏంటి సార్ ఆయనతో మీ అనుభవాలు ఏంటి పరిటాల రవి గారితో? పరిటాల రవి గారు మరి వారు వారికి వారి ప్రత్యర్థులు అట్లా ఎలా ఉంటారో తెలియదు, కానీ మామూలుగా నేను ఫస్ట్ వెళ్ళినప్పుడు ఆయన పరిటాల రవి అంటే మొత్తం పేరు బదలైపోతున్నారు అప్పుడు మామూలుగా రవి 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 అని. నేను కొద్దిగా దడుస్తూనే వెళ్ళా లోపలికి, మనకి టచ్ లేని ఏమో ఎట్ట ఉంటుందని. లేమ్మడే లేచి నుంచి షేక్ అండిచ్చి కూర్చోమని. కూర్చున్న తర్వాత ఆయన పేర్లు మర్చిపోయానండి, సిగరెట్లు మానే చాలా గలవైంది. ఇండియా కింగ్స్ కాకుండా ఇంకోటి ఉంది 20 సిగరెట్స్ ప్యాక్ అది తాగుతుంటాడు, కాఫీ తాగుతాడు తెగ. నేను 3 గంటలు 4 గంటలు ఈ మాట్లాడుతూ కూర్చున్నాం ఫస్ట్ సిట్టింగ్లో. ఆ 4 అవర్స్లో కనీసం 15 కాఫీ తాగుంటాడు. 15 కాఫీ 10-15 మధ్య తాగుంటాడు. మొదటి 2 సార్లు తాగాను, నేను దండం పెట్టాను, నేను తాగలేదు ఆంటీ నేను తాగుతాడు తెచ్చి 10 సార్లు పైనే తాగాడు. తాగి ఆ సిగరెట్ పేరు ఏదో ఉంది అది ఆ సిగరెట్ ఒకటి ఎంబడి ఎంబడి ముందు కాఫీ తాగుదాం అన్నాడు. కాఫీ తాగంగానే సిగరెట్ తాగా అలవాటు ఉంది అన్నాడు. ఉంది సార్ అని తాగండి అన్నాడు. నాది ఉందండి అని నేను తాగాను. హెసిటేట్ చేయదు, తాగమన్నాడు. తాగి ఫ్రీగా కూర్చొని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడండి, మీకు ఆయన నచ్చకపోతే నచ్చలేదని చెప్పండి, నచ్చితే నచ్చాడని చెప్పండి, మీకేం తెలుసో అది చెప్పండి అంతే. వాళ్ళ నాన్నగారి గురించి ఏం తెలుసు దాని మాత్రం? మా నాన్నగారి గురించి మీకు తెలిసింది ఏంటో చెప్పండి. శ్రీరాములు గారి గురించి అంటే నేను చెప్పాను, నాకు తెలిసింది నేను చెప్పాను రైట్ అన్న అయిపోయింది. అక్కడి నుంచి అది చాలా జోవియల్గా చాలా మామూలుగా, ఇప్పుడు మీరు నేను ఎట్లా ఉన్నాం అట్లాగే ఉన్నాను అంతే, అట్లాగే ఉన్నాడు. ఏ విధమైనటువంటి ఇది లేదు ఆయన దగ్గర. చక్కగా లొకేషన్లో మోహన్ బాబు గారు ఆయన కూర్చొని ఉండేవారు. ఎప్పుడన్నా ఈ డైలాగ్ ఎందుకు ఏంటి, లేకపోతే ఈ డైలాగ్ వద్దులే తీసేద్దాం మీకు ఏమన్నా అభ్యంతరమా, నాకేం మీ ఇష్టం సార్ తీసేసుకోండి తీసి అని. అంటే కొద్దిగా ఏదన్నా టచ్ అయ్యేటుంటే, పాలిటిక్స్ని టచ్ చేసేటుంటే కొద్దిగా జంకేవాళ్ళు, టూ మచ్గా వద్దని అది. అట్లా రవి గారితో అట్లా 4-5 సార్లు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆర్టీవీ తెలుగు. ఆర్టీవీ తెలుగు, కీప్ వాచింగ్ ఆర్టీవీ తెలుగు. ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ తెలుగు ఛానల్.